విష్ణు గారు, విష్ణు గారు బావా, ఆగండి విష్ణు గారు. నన్ను వదులు, ఎందుకు బతకాలి? నన్ను బతికించే ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ చావాలనే కోరిక నాలో పుట్టించుకో. దయచేసి నన్ను చావనివ్వు. అసలు ఏం చేస్తున్నారు? చచ్చిపోతే మీకున్న సమస్యలు తీరిపోతాయా? మీరు కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయా? వరలక్ష్మి, నేను చచ్చిపోతే నా సమస్యలన్నీ తీరకపోవచ్చు, కనీసం చచ్చిపోయాక ఆ సమస్యలైతే ఉండవు కదా. మీలాగా అనుకుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకొచ్చిన సమస్య చూసి చావాలనే నిర్ణయం తీసుకోవాలి. అదే గాని జరిగితే ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరు మిగులుండేవారే కాదు, ఎప్పుడూ చచ్చుండేవాళ్ళు. నాకందరి గురించి అనవసరం వరలక్ష్మి. నాకొచ్చిన సమస్య తీరందని తెలిసినప్పుడు, అది తీర్చుకునే మార్గం లేదని తెలిసినప్పుడు ఇంకా నేను బతికుండడంలో అర్థమేముంది? అసలేంటి విష్ణు గారు, మీరెందుకిలా చేస్తున్నారు? నన్నెందుకింత శిక్షిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. నీదేం తప్పులేదు వరలక్ష్మి, నువ్వెప్పుడు బాగానే ఉన్నావు, నువ్వెప్పుడు కరెక్ట్గానే ఉన్నావు. తప్పులన్నీ చేసింది నేను, ఎప్పటికప్పుడు అపార్థం చేసుకుంటుంది నేను. అందుకే ఆ తప్పులన్నిటికీ ఇప్పుడు శిక్ష అనుభవించాలనుకుంటున్నాను. విష్ణుగారు, అందరం సంతోషంగా ఉన్నాం కదా, ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గుతూ ఉన్నాయి, మన మధ్య ఉన్న దూరము తగ్గుతుంది, ముందు ముందు అంతా మంచి జరుగుతుంది అన్న నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో మీరిలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు చెప్పండి? సమస్యలన్నీ తీరే టైంలో ఈ ఒక్క సమస్యని పట్టుకొని మీరెందుకు వేలాడుతున్నారు? అది ఎలాగైనా పరిష్కరించుకునే ఆలోచన మీకెందుకు రావడం లేదు? లేదు వరలక్ష్మి, సమస్యలన్నీ తగ్గడం కాదు, ఇంకా పెరుగుతున్నాయి. మన మధ్య దూరం తగ్గలేదు, అది ఎప్పటికీ తగ్గదు, అది నాకు బాగా తెలుసు. నేను విష్ణు గారికి ఎంత దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే ఆయన అంత దూరం అవుదామని ప్రయత్నిస్తున్నారన్నమాట. భవిష్యత్తులో ఇద్దరం కలిసి ఉండడం ఆయనకేమాత్రం ఇష్టం లేదన్నమాట. నేను జీవితంలో అన్నీ కోల్పోయాను వరలక్ష్మి, నాకంటూ ఇంకేమీ లేవు. ఏమీ లేనప్పుడు ఇంకా బతకడంలో కూడా అర్థం లేదు, అందుకే నన్ను చావనివ్వు. విష్ణు గారు ఆగండి. మీరు నా కళ్ళ ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు?